राजदीप देसाई गारु प्रधानंगा ఒక అంశాన్ని ప్రస్తావించారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షాలన్నింటిని కూడా ఆయనకు బాధ్యత అప్పచెప్పి ఆయనకు నాయకత్వం ఇస్తే అందరి తరఫున ఎన్ని వేల కోట్లైనా 20,000 కానీ 25,000 కోట్లు కానీ పెట్టి ప్రతిపక్షాలకు నాయకత్వం వహించి రాబోయే ఎన్నికలలో మా అందరికీ నాయకుడు కావాలని ఉబలాట పడుతున్నాడు, ఉవ్వెళ్ళూరుతున్నాడు, అతనే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు అని చెప్పి రాజ్దీప్ సర్దేశాయ్ గారు మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి తెలుగు పత్రికలలో కూడా ప్రముఖంగా వార్త రావడం, ప్రస్తావించడం, దానికి సంబంధించి ఎడిటోరియల్లో వార్తలు రావడం ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. ఈరోజు ప్రశ్నాపత్రాల కుంభకోణం కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పత్రాలు అమ్మకం కావచ్చు, నరేంద్ర మోడీ గారి పర్యటన కావచ్చు, వీటన్నిటికంటే అత్యంత ప్రమాదకరమైన విషయం ఈరోజు చంద్రశేఖరరావు గారి మోడల్ ఏదైతే ఉన్నదో ఇది అత్యంత ప్రమాదకరమైన మోడల్, మాఫియా మోడల్. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘమైన పోరాటం చేసి దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చి స్వతంత్ర పోరాట స్ఫూర్తితో పరిపాలన అందించి ఫ్రీడమ్ ఫైట్ మోడల్లో పరిపాలనను మేము అందించినాం. ఆ స్ఫూర్తితోనే ఈ దేశాన్ని నిరంతరం కాపాడుతూ అభివృద్ధి పదం వైపు నడిపించినము. మా తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా నరేంద్ర మోడీ, అమిత్ షా గారి తరంలో ఈ స్వతంత్ర పోరాట స్ఫూర్తితో జరుగుతున్న పరిపాలన కానీ రాజకీయ పార్టీల యొక్క నిర్ణయాలను కార్పొరేట్ మోడల్కి కన్వర్ట్ చేసింది. అదానీ అంబానీలను, అమెజాన్ కంపెనీలను తీసుకురావడం ద్వారా పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థల్ని, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని కాంగ్రెస్ పార్టీ కష్టపడి నిర్మించిన వాటిని, లక్షల కోట్ల విలువైన ఈ సంస్థలను అన్నిటిని కూడా, అవి పోర్టులు కావచ్చు, ఎయిర్పోర్టులు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, ప్రజా సంపదతో కూడుకున్న సంస్థలన్నింటిని కూడా కార్పొరేట్ కంపెనీలకు తెగనంబడం ద్వారా వాళ్ళు ఇచ్చే వేల కోట్ల రూపాయలతోనే రాజకీయాలను శాసించి ఈ దేశంలో రాజకీయాలను కార్పొరేట్ మోడల్ రాజకీయాలుగా వాళ్ళు మార్చడం జరిగింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను, ప్రజాప్రతినిధులను బెదిరించడమో, కొనుగోలు చేయడమో, ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టడమో, పార్టీ ఫిరాయింపుల ద్వారా 9 రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో ఈ కార్పొరేట్ కంపెనీలు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించినాయి. భారతీయ జనతా పార్టీ కార్పొరేట్ మోడల్ పాలిటిక్స్ని దేశానికి ఇచ్చింది. ఇప్పుడు చంద్రశేఖరరావు గారు మోడల్ని పరిచయం చేస్తా ఈరోజు దేశంలో ఉండే సిద్ధాంతాలతో నడిచే రాజకీయ పార్టీల దగ్గర ఎన్నికల నిర్వహణకు కానీ ప్రజాప్రతినిధుల కొనుగోళ్లకు నిధులు లేవు, కాబట్టి మీకు కావలసిన 1,000 కోట్ల రూపాయల నిధులను నేను సమకూరుస్తాను, నన్ను నాయకుడిగా మీరు స్వీకరించండి అని చెప్పి దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి బేరసారాలు చేయడం మొదలుపెట్టిండు. దాంట్లో భాగంగానే కేజ్రీవాల్కు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన డబ్బులు కావచ్చు, ఆ డబ్బులతో పంజాబ్లో గోవాలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిన విధానం కావచ్చు, ఇప్పుడు కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికలలో జేడీయూకి కుమారస్వామి గారికి 100 కోట్ల రూపాయలు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులను ప్రలోభాలకు గురిచేసి వాళ్ళను లొంగదీసుకొని కాంగ్రెస్ పార్టీని అస్థిరపరిచి అక్కడ జేడీయూ ద్వారా తన రాజకీయ ప్రయోజనాన్ని, రాజకీయ ఉనికిని ప్రదర్శించడానికి చంద్రశేఖరరావు గారు 100 కోట్ల రూపాయలు కర్ణాటకలో ఖర్చు పెట్టాలని, మీకందరికీ తెలుసు గతంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కూడా చంద్రశేఖరరావు గారు కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు, సహకరించండి కూడా వార్తలు రావడం జరిగింది. ఇవాళ చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలు ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఏ స్ఫూర్తితో ఈ ప్రాంత ప్రజలు కొట్లాడినరో, ఆనాడు కొమరం భీం జల్ జమీన్ జంగల్ అనే నినాదంతో
ఆదివాసీల కోసం పేద ప్రజల కోసం కొట్లాడి, ఆ తర్వాత నిజాం రగజాకర్లకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి కోసం భక్తి కోసం విముక్తి కోసం కొట్లాడడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన నక్సలైట్లు దున్నేవాడికి భూమి అనే నినాదంతో భూమి చుట్టూతోనే ఈ నినాదాలన్నీ తిరిగినాయి. తెలంగాణ ఉద్యమం మొత్తం తెలంగాణ ప్రాంతం శతాబ్దాల చరిత్రను గమనిస్తే భూమి చుట్టూతోనే పోరాటాలు త్యాగాలు ప్రజల యొక్క అనుబంధం అంతా భూమితోనే ఉండే. అందుకే కాంగ్రెస్ పార్టీ 70వ దశకంలో అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి భూస్వాముల దగ్గర జమీందారుల దగ్గర జాగీర్ల దగ్గర వేలాది ఎకరాల భూములు లక్షలాది ఎకరాలు వాళ్ళ దగ్గర ఉంటే అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆ భూములన్నిటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భూమి లేని పేదలందరికీ కూడా భూములను పంచిపెట్టడం జరిగింది. భూమి అనేది కన్న తల్లి, భూమి అనేది ఆత్మగౌరవం, ఈ భూమే మన జీవనం మన జీవన విధానం అని నమ్మిన కాంగ్రెస్ పార్టీ ఈ భూములను అన్నిటిని కూడా కొమరం భీము నుంచి మొదలు పెడితే చాకలైలమ్మ వరకు కావచ్చు, ఈ మధ్యకాలంలో నక్సల్ బరి పోరాటాలు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ ఈ భూములను పేదలకు పంచే ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్ళింది. కానీ ఏ భూముల చుట్టూతో జరిగిన పోరాటాల నేపథ్యంలో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఉన్నదో, తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం దగ్గర పేదల యొక్క జీవితాలు బాగుపడతాయని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో, అక్కడే చంద్రశేఖరరావు గారు తన మాఫియా నైజాన్ని ప్రదర్శించండు, చతురతను ప్రదర్శించండు. ఈరోజు చంద్రశేఖరరావు దగ్గర కనీసం 100,000 కోట్ల రూపాయల దోపిడీ సొమ్ము ఉన్నది. ఏ ఎన్నికలు వచ్చినా అది దుబ్బాక కావచ్చు, హుజూరాబాద్ కావచ్చు, హుజూర్ నగర్ కావచ్చు, నాగార్జునసాగర్ కావచ్చు, నిన్నగాక మొన్న జరిగిన మునుగోడు కావచ్చు, 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ద్వారా ప్రజా తీర్పులను కొనుగోలు చేద్దామన్న ఆలోచననే తప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలన్న ఆలోచన లేదు. ఈ భూ పోరాటాలను అన్నిటిని కూడా చంద్రశేఖరరావు గారు భూ దోపిడీకి పాల్పడి ఇవాళ 100,000 కోట్ల రూపాయల సొమ్ము వెనకేసిండో, ఆ 100,000 కోట్ల రూపాయల సొమ్ముతో దేశ రాజకీయాలను ఆక్రమించుకోవాలని ఏ విధంగా అయితే దావూద్ ఇబ్రాహీం దుబాయ్లను పాకిస్తాన్లను ఎవరికి తెలియని చీకటి గుహలో దాక్కొని తన నేర సామ్రాజ్యాన్ని ప్రపంచంలో విస్తరించిండో, ముఖ్యంగా భారతదేశంలో తన నేర సామ్రాజ్యం ద్వారా మొత్తం మాఫియాగా మారి ఈరోజు నేరాలకు పాల్పడుతున్నాడో, చంద్రశేఖరరావు కూడా ఎక్కడుంటాడో ఎప్పుడుంటాడో ఎవరికి కలవకుండా ఎవరికి కనిపించకుండా ఫామ్ హౌజులు ఉంటాడా, ప్రగతి భవన్లు ఉంటాడా, ఢిల్లీలో ఉంటాడా, ఎక్కడుంటాడో మనకు తెలియదు. కానీ దేశ రాజకీయాలను శాసించాలి, ఈ దేశ రాజకీయాల మీద పట్టు సాధించాలన్న ఆలోచన చేస్తున్నాడు. ఆ భూములను తన యొక్క ఆదాయ వనరుగా మార్చుకొని హైదరాబాద్ చుట్టుముట్టూత 100,000 ఎకరాల భూములు ఆనాడు నిజాం నవాబుకు సంబంధించిన భూములు మిగులు భూములుగా ఉండిపోతే, ఆ భూములలో చిన్న చిన్న తగాదాలు ఉన్న ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్న భూములను తన ముఖ్య అనుచరులకు తనతో పాటు ఉన్న వాళ్లను తనకు 1,000 కోట్ల రూపాయలను సంపాదించిన వాళ్ళందరికీ కూడా పంచిపెట్టి తద్వారా అత్యధికంగా సొమ్ము సంపాదించి ఆ సొమ్ముతోటి ఈరోజు రాష్ట్ర దేశ రాజకీయాలను ఇవాళ శాసించాలనుకుంటున్నాను.